హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై ఛానల్. ఈరోజు మనం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం. నా స్టైల్లో చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ముక్కల్ని పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా విరగదీయాలండి. ఇలా పగలకుండా ఉంటాయి. వాటర్ అంతా అయిపోయినాక కొంచెం ఆయిల్ వేద్దాం. సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా చట్నీ, ఎలాంటి లేకుండా పుట్టి. పగలవండి, మనం ఇలాంటి మధ్యలో తీసుకుంటే పగలకుండా ఉంటాయి. కొంచెం బాయిల్ అవుతున్నాయండి. దీంట్లో మనం కొంచెం పుట్నాల పప్పు వేద్దాం, వేరుశనగ పప్పు అండి. సరిపడ వేరుశనగ పప్పు వేద్దాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అసలు మంటుండదండి, బాగుంటుంది చట్నీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. కొంచెం వేగనిద్దాం. చిన్నపిల్లలు కూడా తింటారండి ఈ చట్నీ. అంటే ఏమి ఉండదు, బాగుంటుంది. చూడండి చటపట ఆడుతున్నాయి. దీంట్లోనే మనం జీలకర్ర వేస్తున్నామండి. జీలకర్ర కొంచెం వేసుకున్నాం, 2 స్పూన్లు వేసుకున్నాం. డైజెషన్ బాగా అవుతుందండి. జీలకర్ర వేసాను నేను. దీన్ని కూడా బాగా వేగాలండి. జీలకర్ర వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుందండి. వేగిపోయినాయండి. వేరుశనగకు పచ్చిమిరపకాయి జీలకర్ర మాత్రమే వేశాను నేను. ఆపేస్తున్నాను, టర్న్ ఆఫ్ చేశాను. ఇవి వేగిని కొంచెం చల్లారనిద్దామండి. దీంట్లో మనము ఈ సైజ్ చింతపండు తీసుకుందాం. మండ ఏముండదు కాబట్టి టేస్ట్ కోసం అండి. నెక్స్ట్ 4 ఉల్లిపాయలు తీసుకున్నాము, వెల్లుల్లిపాయలు. ఇంకా అంతేనండి. దీన్ని మనము కొంచెం గ్రైండ్ చేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకొని, సరిపడ సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాము. మనము వాటర్ వేసుకొని చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. నాకు చాలా రకాల చట్నీలు వచ్చండి, మీకు ఒక్కొక్కటి ఒక్కటి చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసుకున్నాము పోపు పెట్టుకోవడానికి. ఆయిల్ వేసుకున్నామండి. ఫస్ట్ వీడియో అండి, తెలియట్లేదు, ఏమనుకోకండి. ఆయిల్ వేసుకున్నాం పోపుకి. లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ చాలు. వేపుకున్న వాటిలోనే దాంట్లో మండీలోనే వేసేసుకుందాం. దీంట్లో మనం కొంచెం మినప్పప్పు ఆవాలు టర్న్ ఆఫ్ చేసేసుకుందామండి, అవసరం లేదు. దీంట్లో కొంచెం కరివేపాకు, జీలకర్ర,
ఆయిల్ హీట్ అయినాక టర్న్ ఆఫ్ చేసుకొని వేసేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయండి. ఈ పోపుని మనం ఈ చట్నీలో వేసేసుకోవటమే. వేసుకొని తిప్పేసుకుంటే చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఏ మంట ఏమి ఉండదు, నైస్ బాగుంటుంది. ఓకేనండి, ఈ చట్నీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.